వాట్ ఇట్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ హీరో సిరీస్. సో మళ్ళీ మనకైతే తీసుకొచ్చేసాను థోర్న్ అన్నమాట. సో థోర్న్ నేను లాస్ట్ టైం తీసుకొచ్చా, కాకపోతే అప్పుడు పవర్స్ వేరు, ఇప్పుడైతే మళ్ళీ కొత్తగా వచ్చినాయి అన్నమాట కొన్ని. సో ఇవైతే ట్రై చేసేద్దాం ఈసారి. సో లాస్ట్ టైం నేను యూజ్ చేసిన ఏ పవర్ కూడా దీంట్లో ఉందన్నమాట. సో మళ్ళీ అన్ని కొత్త పవర్సే. సో మీరు ఆ పవర్స్ కూడా చెక్ చేయాలనుకుంటే సూపర్ హీరో సిరీస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. సో వాటిని చెక్ చేయండి. అండ్ ఒక చిన్న అప్డేట్ ఏంటంటే మనకి రైల్ ఆఫ్ మోడ్ సిరీస్ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఆల్సో ఈ పాటికే నేనైతే గిడోరాని తీసుకురావాలి, కాకపోతే ఒక చిన్న ఇష్యూ వచ్చిందన్నమాట. సో గిడోరా ఎప్పుడు కూడా మనకైతే ఎలక్ట్రిసిటీ ఏదో మొత్తం చేస్తుంది కదా నోట్లోంచి, అది మనకైతే ఎల్లో రావాలి కాకపోతే బ్లూ వస్తుందన్నమాట. సో కొంచెం అదే ఇష్యూ అవుతుంది. సో పర్వాలేదు, బ్లూ వచ్చినా పర్వాలేదు అనుకుంటే మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్ చెప్పండి. సో నెక్స్ట్ నేను అయితే గిడోరా వీడియో కూడా చేస్తాను అన్నమాట. ఓకే, అదొకటే గిడోరాలో ఉన్న చిన్న ప్రాబ్లమ్. సో అది మీరు ఓకే అంటే మాత్రం నెక్స్ట్ టైం అది కూడా చేస్తాను గిడోరా వచ్చేసి. సో ఈ లోపు అందుకనే అనమాట మీకైతే తోరణి తీసుకొచ్చాను. చూద్దాం మరి ఈరోజు మొత్తం రచ్ చేసేద్దాం. ఓకే, అండ్ ఆల్సో మధ్యలో మనకి రైన్ వస్తే బాగుంటుంది, ఇంకా కొంచెం పవర్స్ అయితే పెరుగుతాయి తోరకు వచ్చేసి. కమాన్ ల్యాండింగ్ అదిరిపోయింది కదా. అండ్ ఆల్సో దీంట్లో మనకైతే రెండు హ్యామర్స్ ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇది మనకి మెజల్ నియర్ మిల్ నియర్ ఏదో ఒకటి. అండ్ సెకండ్ వచ్చేసి మనకైతే స్టోన్ బ్రేకర్ అన్నమాట. కమ స్టోన్ బ్రేకర్ ఎస్ వచ్చేసింది చూసారా. అండ్ నేను రెండు కూడా యూజ్ చేయొచ్చు చూసారా, నైస్. కాకపోతే ఫస్ట్ నేను చిన్నది యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. కమ చిన్నదానా, ఎస్ ఫస్ట్ అయితే మనం చిన్నది యూజ్ చేద్దాం, ఆ తర్వాత పెద్ద దాంట్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ మనం బేసిక్, ఓకే వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మనకి వాంటెడ్ లెవెల్స్ రావాలి కదా మరి, అంతేకాకుండా మనకి ఆర్మీ కూడా వస్తుంది, అంటే మనకి 10 స్టార్ వాంటెడ్ లెవెల్ అన్నమాట. సో మనం చేసే డిస్ట్రక్షన్ ఎలాగో మామూలుగా ఉంటుంది అనుకోండి, ఓవర్ లెవెల్ ఉంటుంది. సో పక్క మనకైతే 10 స్టార్ పక్క ఈ వీడియోలో. ఎస్ కూడా ఓకే, ఎందుకని ఎలా పెట్టాడు? ఓ నాయనో, ఓకే గేమ్ క్రాష్ అవ్వకుండా ఉంటే మంచిది. ఓకే ఏంటిది, వీడికి ఎందుకు లాక్ వేసా నేను? ఓకే, సో మనం మల్టిపుల్ పీపుల్ని కూడా ఒకసారి కొట్టచ్చు అన్నమాట, అది మీకు తర్వాత చూపిస్తా. నాకు ఎందుకని వాటర్ లెవెల్స్ రావట్లేదు ఇప్పుడు, ఇప్పటికి నేను చాలా డిస్ట్రక్షన్ చేశానని చెప్పి అనుకుంటున్నా. నో రాదే ఏంటి, డైరెక్ట్గా పోలీసులను కూడా వాగండి, పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇంతకుముందే కదా వెళ్ళాం, ఇప్పుడు కూడా చూద్దాం. వస్తన్నా పోలీసులారా, ఏమన్నా ల్యాండ్ ఇంకా. ఎస్ ఇప్పటికి వచ్చింది మనకైతే వాంటెడ్ లెవెల్. కమన్ రండిరా పోలీసులు చూసుకుందాం. నా దగ్గర ఉన్న చిన్న హ్యాంబర్తో మీకు పగలు కొట్టేస్తాయి. ఎస్ దీని పేరు మిజల్ నీరో మిల్ నీరో ఏదో ఒకటి. సో చిన్న హ్యాంబర్ అంట ఒక దీన్ని, అండ్ అలా స్టోన్ బ్యాగ్ అయితే మనకు పెద్దది. సో సింపుల్గా చిన్నది పెద్ద అని చెప్పేసి పిలుస్తా. రండి రీ, అది ఎలా ఉందా? ఓకే నీకు కూడా తీసుకుంటారా ఇంకెవరైనా? హలో మనం కావాలంటే లాక్ కూడా వేసొచ్చు చూడండి, చూసారా తిరిగి వచ్చేద్దామాట వెంటనే. ఓ ట్రక్ అడ్డం కొడుతుంది మరి నేను చేయను దానికి. ఓ నాయనో నేనే అయిపోతున్నాను చూసారా, దీనికి కూడా లాక్ వేసుకొచ్చు నేను, దానికి మాత్రం తగలేదు, దీనికి అర్థం ఆగండి లాక్ అయిపోయింది అయిపోయింది చూసారా. కమ్ అనేది ఇది ఓకే, ఒకసారి లేట్ అవుతుంది దూరంగా వెళ్ళిపోయి. ఏంట్రా మీ బాధ, తో తెలుసు కదా లాస్ట్ టైం మీకు చుక్కలు చూపించా, ఈసారి అలా ఉంటుంది చూసుకోండి. ఓకే అండ్ మనమైతే యూజ్ చేసేద్దాం మన ఫస్ట్ పవర్ని, ఒక్క నిమిషం ఆగుతావా? ఓకే ఫస్ట్ పవర్ మనకైతే లైట్నింగ్ షాక్ వేవ్ ఇచ్చేద్దాం వీళ్ళకి. రెండు రే జస్ట్ లోడింగ్ చేస్తున్నాం ప్రస్తుతానికి, కమాన్ ఎస్ అయిపోయారు. ఫస్ట్ మనమైతే లోడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో మనకి వర్షం వస్తే ఇంకా బాగుంటుంది అబ్బా, ఇది వర్షం వచ్చేలా కూడా చేద్దాం ఓకే ఈరోజు. సో ఒక 5 మినిట్స్ ఇలా ఆడుకుని తర్వాత వర్షంలోకి వెళ్దాం. ఓకే ఏంట్రా ఏంటి ఏంటి, ఓకే ఈసారి పెద్ద పవర్ అయిపోయారు. ఓకే ప్రస్తుతానికి అయితే ల్యాండ్ అవుదాం, లోడ్ చేద్దాం అండి ఇది. ఎస్ కమాన్ ఇప్పుడు దించుతా, చూసారు కదా లాస్ట్ టైం మనకైతే పవర్స్ ఏమి లేవన్నమాట. సో ఈసారి మొత్తం అన్నీ కూడా కొత్తవి. సో అందుకనే మళ్ళీ చేస్తున్నాను. చాపర్ సౌండ్ నాకైతే వినిపిస్తుంది, ఎక్కడది చాపర్? ఇక్కడున్నావా? వస్తన్నా. ఎస్ దీనికి కౌంటర్ నేను లాక్ వేసొచ్చు కదా, అయిపోయింది అయిపోయింది అది అవుట్. ఇంకొక చాపరు పంపే. ఎస్ అది చూసుకుంటుందిలే హ్యామర్, కమన్రా చాలు. ఓకే దీనికి కొడదాం వద్దులే, ఇన్నోసెంట్ నేను చేయొద్దు ఒక్క ఈరోజు, అందరూ మిలిటరీ పోలీసులు వెళ్ళే చూసుకుందాం ఈరోజు అయిపోయాడు. అండ్ నాకు కొంచెం హెల్మెట్ చెమటలు పట్టేస్తుంది తీసేస్తా. ఎస్ ఇలా బాగుంటుంది. అరే ఏంట్రా మీ బాధ, ఒక్క నిమిషం ఆగండి, మల్టిపుల్ పీపుల్ని ఒకసారి లాక్ చేస్తాను. 1 2 3 అండ్ ఓకే ప్రస్తుతానికి వెళ్ళి చాలే, ఆ ముగ్గురు కూడా అయిపోతారు అన్నమాట మనకి. సో లాక్ చేసిన వాళ్ళని కొట్టేసి తిరిగి వచ్చేద్ది మన దగ్గరికి. దిగుతున్నారా ఇంటికి ఎందుకు ఎవరన్నా, అస్సలు ఆలోచన వద్దు. ఓకే ఓకే అవుట్, వీళ్ళు కూడా అవుట్ చూడండి అయిపోతారు వాళ్ళు కూడా. కమాన్ ఏం కావాలదేంటి, వాళ్ళు గాల్లో ఉన్నందుకే ఏంటి అయిపోయారు.
ఎస్ ఎవరైనా మనకి వరుసగా ఉంటే మీకు తెలుస్తుంది అబ్బా దీని పవర్ ఇప్పటికే తెలిసి ఉంటుందా మీకు ఎస్ 1 2 3 4 ఓకే పని చూసుకుని వచ్చామా చూసారు కదా టార్గెట్స్ మాత్రం అసలు వదిలిపెడతాం ఇంకా దీని సంగతి చెప్తున్నాను ఎస్ దెబ్బకి అయిపోద్ది మరి ఏమనుకుంటున్నా ఈసారి స్టోన్ బ్రేకర్ చూద్దామా కమ స్టోన్ బ్రేకర్ ఎస్ వచ్చేసింది దీంతో మామూలుగా ఉండదురా మీకు రెండు ముక్కలు అయిపోలిందే ఓకే ఎరా కొట్టనా దీంతో ఓకే తడిచిపోయింది అబ్బా నాది కేప్ ఎస్ కొడతాం మిమ్మల్ని ఎలా ఉందరా దెబ్బ కుమ్ముతా ఎస్ వీడు ఓ సారీ కార్న్ కొట్టా ఆగరా రే ఎక్కడ పోతున్నా ఎక్కడ పోతున్నా ఓకే వాడికి లాక్ అవ్వలేదు ఇది ఎస్ ఎలా ఉంది ఓ నాయనో క్రేజీ క్రేజీ ఈసారి వీడికి ఎలా ఉంది ఇది మొత్తానికి రెండు వేరు వేరు అయిపోయినాయి గాయస్ ఏంటి నిజంగా ఓ నాయనో ఎలాంటి చూపించకూడదు ఇదేంటిది ఇది నేను చెక్ చేయలేదు రెండు ముక్కలు అయిపోతుంది అబ్బా దీంతో కొడితే బాడీ అలా చూడండి ఒకే చివరినా నేను అలా మెయిన్గా చూపించకూడదు క్రేజీ ఏంటి నిజంగానే పోతుందా ఓ నాయనో వద్దులే కొట్టను ఓకే ఎవరినే ఎస్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఏమంది అలాంటివి ఏమి వద్దు ఓకే వెళ్తా ఫస్ట్ తీసుకుందాం అండి ఓకే చిన్నది తీసుకుంటాను అమ్మ ఇదే బెటర్ కొట్టడానికి ఎస్ రెండు ముక్కలు అయితే అయిపోరు దీనివల్ల స్టోన్ బ్రేకర్ మహా పవర్ఫుల్ కదా ఊరు నాయన దీంతో కొట్టిన అయిపోతున్నారు అబ్బా సరిపోయింది ఓకే ఒక్కొక్కసారి మాత్రం అవుతున్నారు కానీ స్టోన్ బ్రేకర్తో అయితే మనకి ప్రతిసారి అవుతున్నారు కమాన్ లేదు వీళ్ళు బాగానే ఉన్నారు చూసారు కదా వీళ్ళు కూడా కొడదామండి లేదబ్బా బాగానే ఉంటున్నారు వీళ్ళు ఒక్కొక్కసారి లేదు పర్వాలేదు స్టోన్ బ్రేకర్తో పోల్చుకుంటే మనకి మిజోలనియర్ చాలా బెటర్ ఓహో మళ్ళీ ఊడిపోయింది అంటారు ఇప్పుడే కదరా బాగుందన్నాను సరిపోయింది ఓకే సెకండ్ వన్ కమాన్ దీని సంగతి చూసుకో అయిపోద్ది ఏ ఇది బలే విసిరుతున్నాడు ఇది చూడండి చూసారా ఇలా ముందుగా అంటున్నాడు అన్నమాట ఓకే సో ఇంకా వర్షం ఊరు నాయన ఏంటి నన్ను వేసేద్దాం అని ప్లాను ఓ సారీ ఎస్ వేరన్నాం కదా దీంతో బట్ తప్పట్లేదు ఓకే ఇంకా వర్షం వచ్చాకైతే మళ్ళీ కలుద్దాం ఓకే గైస్ మొత్తానికైతే వర్షం స్టార్ట్ అయింది చూసారు కదా మనం ఉన్న చోట్ల మెరుపులే ఇంకా చూడండి మనం నడుస్తుంటే మెరుపులు వస్తాయి అది మరి పవర్ చెప్పాను కదా తోరకి పవర్స్ పెరిగిపోతాయని వర్షం వస్తే గాడ్ ఆఫ్ థండర్ రే ఇక్కడ గాడ్ ఆఫ్ థండర్ ఇక్కడ ఎక్కడ పోతావు వెళ్ళరా వెళ్ళరా ఈసారి సెకండ్ పవర్ చూపిస్తా మీకు ఇది కూడా వాడేద్దాం అండి ఒకసారి మనకు వర్షంలో ఎలా కనిపిస్తుంది ఇది ఓకే ఇక్కడ కొడదాం ఆగండి సూపర్ సూపర్ ఇక్కడ కార్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొడదాం ఆగండి చాలు ఓకే నెక్స్ట్ పవర్లోకి వెళ్ళిపోదాం టోర్నడో స్టోమా ఇక్కడ చూడండి మామూలుగా లేదు ఏంటిది నేను కావాలంటే ఇక్కడ టోర్నడోని క్రియేట్ చేయొచ్చు అయితే ఆర్మీ లెవెల్స్ మొదలైపోయినాయి సూపర్ అయితే వస్తన్నా వస్తన్నా ఏంటి ఎవరిని కొడుతున్నారు వీళ్ళు ఏ ఆర్మీ ఆర్మీ కొట్టుకుంటుందా ఇక్కడ తిప్పుతారా రే తిప్పుతా అది కాసేపు తిరగండి ఒకేలాగా తిరగండి తిరగండి బాగుంటుంది క్రేజీ ఉంది ఇది మాత్రం ఓకే చాలు మిక్సీ ఆఫ్ చేస్తా ఎలా ఉంది మిక్సీ కాదు ఇది గ్రైండర్ మిక్సీ మనకి ఇంత హ్యాండిల్ చేయలేదు అయిపోయారా రే ఇది మనం మళ్ళీ యూజ్ చేద్దాం ఓకే ఇప్పుడు కాదు ఓర్ నాయన క్రేజీ క్రేజీ చాలు నేను వదిలేసే ఓకే వచ్చి నా మీద పడకండి ఎవరు అర్థమైందా నో సర్లేదు ఇది మనం తర్వాత చూద్దాం కానీ ఇదేంటిది బ్రింగ్ మీ థానోస్ స్ట్రైకా అంటే అలా కొడతాడా సూపరు బ్రింగ్ మీ థానోస్ క్రేజీ అలాగుందబ్బా యాజిటీస్ ఉంది యాజిటీస్ ఉంది దీనికి కొడదామా అండి ఎస్ బ్రింగ్ మీ థానోస్ కామన్ థానోస్ కూడా మళ్ళీ వస్తుంది కేసు ఓకే ఎందుకంటే థానోస్లో కూడా కొంచెం డిఫరెంట్ పవర్స్ అయితే వచ్చినాయి అన్నమాట సో అవి కూడా చూద్దాం మనం అయితే అంటే మనం చేసే టైంకి అవి ఉన్నా సరే నాకు తెలియలేదు సో అదనమాట ప్రాబ్లం మనకి సో ఇప్పుడు మళ్ళీ థానోస్ని కూడా తీసుకొస్తాయి పికప్పుడు ఇంకెవరు రారా ఏంటి ఆర్మీ బేస్కి వెళ్దామా డైరెక్ట్గా ఓకే గైస్ లెట్స్ గో టు ఆర్మీ బేస్ మనం ఇలా లాక్ చేసి ఎంతసేపు పెడితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట గాల్లుకి చూపిస్తామండి ఈసారి చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాం మీకు తర్వాత డిఫరెంట్ కూడా చూపిస్తాలే ఫాస్టెస్ట్ అన్నమాట ఇంకా ఎంత ఫాస్ట్గా అయితే ఎప్పుడు వెళ్ళాం అసలే ఆర్మీ బేస్కి కమాన్ ఓ నాయను ఎస్ ఇప్పుడు మీకు చూపిస్తా మనం కనుక తక్కువసేపు పట్టుకుంటే ఇలాగా కొంచెం దూరం వెళ్తాం అదే కనుక మనం ఎక్కువసేపు లాక్ చేసి పెడితే కొంచెం ఎక్కువ దూరం వెళ్తాం అనమాట చూడండి ఎస్ ఇంకొక 5 సెకండ్స్ ఆగదాం ఇప్పుడు చూసారా కొంచెం ఫాస్ట్గా లాంచ్ అయిపోయాం ఏది మనకి ఆర్మీ బేసు
హలో ఆర్మీ బేస్ ఏదబ్బా ఎక్కడ పోయింది గ్యాస్ వచ్చేసాం గ్యాస్ ఆర్మీ బేస్లోకి ఎంట్రీ ఇచ్చేసాంగా ఈసారి రండి రే పరిగెడుతుంటే చూసారు అసలు ఎలా వస్తున్నాయా పవర్స్ ఇంకొంచెం వెనక్కి ఓకే గ్యాస్ ఈ మాత్రం చాలు నాకు ఆడుకుంటా చిల్లరేగితే సార్ ఓకే కమ్మ దీని సంగతి చూసుకు వెహికల్ సంగతే అయిపోయింది సో ఈసారి స్టోమ్ బ్రేకర్ ఎక్కడో లాస్ సెంటర్స్ కొంత వచ్చేసిందిలే కమన్ పేల్చేదాన్ని పేల్చేయట్లేదా వీడైపోయి నా చేతుల్లో దిగింది అడిగి గట్టిగా ఏంటి వీళ్ళెవరు రారా ఓకే మొదలైంది రావడం అయిపోయారా రే ఎందుకు వచ్చారా అనిపిస్తా మీ చేత ఈరోజు అర్థమైందా కమన్ ఎందుకు అబ్బా ఒకరినొకరిని కట్టుకుంటున్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏమన్నా తేడ తాగారేంటి వీళ్ళు అవును అది పేలిపోయింది డైరెక్ట్గా ఓ దీంతో కొడితే డైరెక్ట్గా పేలిపోతాయేమో అది అప్పుడు అయిపోవాలి దెబ్బకి మూడు దెబ్బలకి పోయింది అబ్బా ట్యాంకరు దీన్ని చూద్దాం అండి వన్ ఓకే ఫస్ట్ దానికే పోతుంది ఒక్కొక్కసారి టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఫిఫ్త్ వన్కి పోయింది పెరిగిందా వాంటెడ్ లెవెల్ ఓకే పెరిగింది సెవెన్ స్టార్కి వచ్చాం కమాన్ యాస్ డిస్ట్రక్షన్ ఇంకా సర్లే తర్వాత పవర్ అంటే చూద్దాం బ్రింగ్ మీ థానోస్ నేను అక్కడ కొట్టలేదు అది ఎస్ బ్రింగ్ మీ ఆర్మీ రండ్రే ఆర్మీని వెళ్ళండి దీని మీదకి అర్థం వాగండి ఒకటి బ్రింగ్ మీ థానోస్ ఎస్ క్రేజీ ఉందబ్బా అసలు కమాన్ మూవ్ ఓకే ఎందుకలా ఆగిపోయా మధ్యలో భయపెట్టకు నన్ను అలాగ ఓకే ఎస్ ఏవరా మీ ప్లేన్స్ ఏవి ఒకటి పోతున్నాయి ఇక్కడ అంతేనా ఇంకేం లేవా ఎస్ ఇది కూడా అయిపోయింది నా మీద పడుతుందేమో వచ్చి ఓ రాయను ఏ అది ఎగిరింది కానీ పోలే కింద పడేటప్పుడు పోయింది అది దీనికి కొడదామండి ఎస్ దెబ్బకి నేలకు అతుక్కుపోయి ఉంటుంది కారు ఓకే నెక్స్ట్ పవరు గాడ్ బ్లాస్టా ఓకే చూద్దామండి ఓరి నాయను ఇది మామూలుగా లేదుగా కమాన్ ఆర్మీ రండి ఇంతేనా ఇంకా మనకి త్రీ స్టార్స్ రావాలబ్బా టెన్ స్టార్ రావాలంటే టోటల్గా ఎవరది పేల్చింది ట్యాంకరా ఖచ్చితంగా ట్యాంకరా రండి చూసుకుందాం ఎలా ఉంది మామూలుగా ఉండదు మనతో పోతున్నారా దెబ్బకి పోతారులే ఓ పోతున్నాయి అబ్బా వెంటనే దీన్ని చూద్దామండి ఎస్ వెంటనే ఇంకా దాంట్లో గ్యాపే లేదు కమాన్ ఇంకా ఎక్కడ ఆర్మీ గాల్లో ఉండి కూడా ఇచ్చిన అయితే ఇలాగా సూపర్ సూపర్ ఏమైనా డిస్ట్రక్షన్ ఇది తోర్ అయితే సరిగ్గా కనిపించినా కనిపించట్లేదు నాకైతే చాలే తోర్ సూపర్ అంత పవర్ దీన్ని కూడా లాస్ట్ తగ్గి యూజ్ చేద్దాం ఆగండి నెక్స్ట్ పవర్ మనకైతే లైట్నింగ్ స్ట్రైక్ ఓకే చూద్దాం ఆగండి ఓ మనం లాక్ పెట్టిన దాని మీద స్ట్రైక్ పడుతుంది అనుకుంటా ఓకే ఆ జీప్ మీద చూద్దాం ఆగండి ఇక్కడ మనం ఉంటాం కాకపోతే స్ట్రైక్ అక్కడ పంపుతాం అనమాట సూపర్ ఓకే ఎయిట్ స్టార్ వన్ లెవెల్ ఇప్పుడైతే మనకి క్రేజీ ఉంటుంది ఇప్పుడు నుంచి ఓకే ఈసారి అక్కడికి వెళ్ళకుండానే దాని మీదకి స్ట్రైక్ వేద్దాం మామూలుగా లేదు ఈసారి ఈ జీప్కి ఎస్ అక్కడి వరకు వెళ్ళాల్సిన పని లేదబ్బా అండ్ ఆల్సో నేను టెలిపోర్ట్ కూడా అవ్వచ్చు టార్గెట్ని లాక్ చేస్తే అవుదామా అండి ఎస్ చూసారు కదా టెలిపోర్ట్ అనమాట అంటే మనం ఎక్కడ పెడితే అక్కడికి ఇప్పుడు చూడండి ఆ ప్లేన్ దగ్గర పెడుతున్నాను టెలిపోర్ట్ అయిపోతాను అన్నమాట చూసారా టెలిపోర్ట్ అయిపోయాం ఇప్పుడు ఆ ట్రక్ దగ్గరికి ఓ సారీ నేను అక్కడ స్ట్రైక్ వదిలేసా ఇప్పుడు టెలిపోర్ట్ ఎలా ఉంది ఇది క్రేజీ అసలు చాలే ఏంటిది ప్లే ఓ మనమైతే ప్లేన్ ఏరియాలో ఉండి కొట్టాం కదా సో ప్లేన్ కూడా మనతో టెలిపోర్ట్ అయిపోయింది అన్నమాట సపోజ్ వీడికి దగ్గరలో ఉండి అక్కడ టెలిపోర్ట్ అయ్యామనుకోండి వీడు కూడా వచ్చేస్తాడు మనతో ఎస్ వచ్చాడు కానీ పోయాడు పాపం క్రేజీ అబ్బా ఈసారి దీంతో చూస్తాం ఈ సంగతి కమాన్ రారే ఒక చాలే ఇంకా క్వశ్చన్ తీసుకుందాం మళ్ళీ ఈసారి రెండు చూద్దాం రెండు ఇది పవరు క్రేజీ ఓ కళ్ళు గడ ఓకే గాడ్ మోడ్ ఆన్ అయిపోయింది ఇంకా ఇంకెవరు ఆపలేరుగా తోరిని కమాన్ చూసుకుందాం రండి ఈసారి కమాన్ త్రీ హిట్స్ కొట్టావు ఇప్పటికే ఓకే ఫైవ్ హిట్స్కి పోతుంది ఒక్కొక్కసారి అయితే ఇది వెంటనే పోద్దాము కమాన్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఎస్ కొడు కొడే పేలట్లే పేలట్లే ఓకే ఈసారి మల్టిపుల్ టార్గెట్స్ని లాక్ చేసి చూపిస్తాం మీకు ఓకే చాలు ఓ నైన్ ఓకే చూపిస్తా చూడండి మీకు ఇది మాత్రం భలే ఉంది చూడండి పెద్దది పట్టుకుని మనకి చిన్నదాన్ని కొడుతుంది అన్నమాట క్రేజీ అబ్బా మళ్ళీ ట్రై చేద్దాం అండి మల్టిపుల్ పీపుల్ ఎక్కడ ఉన్నారో అక్కడ కొడితే బాగుంటుంది ఓకే ఇక్కడ మీకు చూపిస్తా చూడండి
మనకి స్టోన్ బ్రేకర్ తో మిజల్ నేర్ కొడతానమాట జస్ట్ చూసారా ఇక్కడ చూపిస్తా మీకు ఆకండి అవి ఉన్నాయి కదా జట్లు వాటిని లేపేద్దాం వన్ టూ ఓకే సో చిన్నదాంతో ఇప్పుడు అదే పెద్దదాంతో చిన్నదాన్ని కొడతాడు చూడండి చూసారా అయిపోయింది సో బ్రో ఓకే సో నెక్స్ట్ పవర్ మనకు వచ్చేసైతే లైట్నింగ్ బీమ్ ఓకే లైట్నింగ్ బీమ్ అంటే చూద్దాం ఓ నాయను క్రేజీ ఉంది ఇది రండి రే ఇక్కడ ఎవరు రావట్లేదు అబ్బ పెద్దగా మేబీ వర్షం వల్ల ఏంటి లేదా చాలా మంది ఉన్నారు మనకి కనిపించట్లే రెండు రెండు చూసుకుంది ఈసారి సో త్వరకు ఒక డైలాగ్ అనాలని చెప్పేసి అనిపిస్తుంది తగ్గేది లేదు ఈరోజు చూడండి అయిపోయింది అది ఎస్ ఓపీ అబ్బా పవర్ ఓకే వచ్చేసినాయి అవి జట్లు వచ్చేసినాయి ఇప్పుడు క్రేజీ మనకి స్క్రీన్ కనిపించిన కూడా కనిపిస్తుంది అన్నమాట అంత జరిగితే డెస్ట్రక్షన్ ఇంకా రెండు రే ఇంకెవరు ఆపలేరు మీరు ఎన్ని చేసినా పని అవ్వదు ఓకే సింపుల్గా చెప్తా ఏం పని అవ్వదు ఓకే వచ్చేసారా వస్తానా వస్తానా కమ్ ఆన్ ల్యాండ్ కొడు దీన్ని కొడు కొడు ఎస్ గాల్లోనే బాధ అవుతుంది దీన్ని ఓకే దానికి లాక్ చేయి అరే ఎస్ వచ్చింది కదా ఈసారి పంపుదామండి పేల ఎస్ పేలింది పేలింది ఓకే మొత్తానికైతే నైన్ స్టార్ వాడర్ లెవెల్ ఇప్పుడు కమన్ వచ్చేస్తా మళ్ళీ మిస్ అయింది అది బజార్కి పంపుదామా ఇది కూడా మిస్ అయింది కమన్ ఫాస్ట్గా వచ్చేసిందా ఈసారి దీనికి పంపదా పోయింది పోయింది ఓకే ఒకదాన్ని డ్రాప్ చేసేద్దాం అండి ఫస్ట్ వన్ డ్రాప్ చేసేద్దాం ఓకే కింద ఉండు ఓకే రెస్ట్ తీసుకో సో హోమ్ బ్రేకర్తో తీసుకుంటాను నేను నెక్స్ట్ పవర్ మనకైతే బై ఫ్రాస్ట్ స్ట్రైక్ అంట సో తాగండి ఇది అంటే మనకైతే తెలియని తెలియదు ఓకే ఓర్ నాయను అంతేనా ఓకే మళ్ళీ చూద్దామండి ఓహో ఏ ఇది కూడా టెలిపోర్ట్ లాగే ఓకే గైస్ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తాం ఎందుకంటే నేను మర్చిపోయా ఫస్ట్ ఎప్పుడు కూడా మనం అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం అయితే ఆర్మీ వేసుకు వెళ్తాం కాకపోతే ఈసారి మాత్రం మర్చిపోయి వెంటనే ఆర్మీ వేసుకు వెళ్ళిపోయినమాట సో అందుకనే తిరిగి వచ్చేసా అండ్ ఆ వచ్చే దారిలో మనకైతే బ్లింక్ అయిపోయి పోనీ అనమాట మొత్తం టెస్టర్ బాండెడ్ లెవెల్ సో మళ్ళీ కొంచెం తెచ్చుకోవడం అయితే కష్టమేమో ట్రై చేద్దాం కాకపోతే ఓకే డిస్ట్రక్షన్ మాత్రం ఓవర్ లెవెల్ జరిగింది ఛార్జింగ్ బీమ్ ట్రై చేసాం కదా ఇది వచ్చేసి ఎస్ ట్రై చేసామా లేదు ఇది ట్రై చేయలేదు మనం రెండు కలుపుతాడే ఆగండి రెండింటిని పిలుద్దాం కమాన్ ఎస్ రెండు వచ్చేసినాయా ఎస్ ఇప్పుడు చూద్దాం అండి ఓకే మనకి ఎండ్ గేమ్లో ఉన్న ప్రతిదీ ఉందా అబ్బా దీంట్లో అయితే ఎస్ ఏంట్రా కరెంటు కావాలా నీకు కరెంటు తీసుకో ఎలా ఉంది కమాన్ ఓకే నైస్ సో ఫైనల్ పవర్ మనకు వచ్చేసి వాడేసాం ఆల్రెడీ అయిపోయింది సో ఇంతే ఇంకా మొత్తం అన్ని వాడేసినట్టే టోరెండో అబ్బా ఇది మాత్రం మనం అయితే చివరిలో చూసేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా ఇది మాత్రం అల్టిమేట్ ఉంది అసలు అల్టిమేట్ ఇంకా చూడండి అసలు ఎక్కడ దిగట్లే ఎవరు వదిలేసే చేయమల్లాగా ఉన్నారు ఇప్పుడు వీడేంటి ఏమైనా హెల్ప్ కావాలా నీకు వాడు ఎందుకని అబ్బాయిలా గుండిపాడు గాల్లోనే హలో ఏమైనా ప్రాబ్లమా చూద్దామండి కమాన్ గాలి లేదు ఓకే లేదబ్బా వాడైతే అలాగే ఇంకా గాలి ఉండిపాడు దీని లేపేద్దామండి ఈసారి ఓకే ఈసారి రెండు ఉన్నాయి కదా చేతిలో రెండు ఎస్ ఇప్పుడు మీకు అందరినీ లాక్ చేసి చూపిస్తా ఓకే ఇప్పుడు కాదు కమాన్ ల్యాండ్ ఆఫ్ ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే ఈసారి చూసుకో చూసారా కొట్టేసి తిరిగి వచ్చేద్దాం అనమాట వన్ టూ ఎస్ కమాన్ చాలు వచ్చేసాయి అంతే సో ఇంత కమాన్ పవర్స్ మొత్తం కూడా అయిపోయినాయి అండ్ దారిలో వచ్చేటప్పుడు మనకైతే పోనీ అబ్బా మొత్తం లేకపోతే టెన్స్టార్ ఇంకా బీభత్సం చూపించింది మీకైతే కానీ ఇప్పటికే మీరు చూస్తారు కదా బీభత్సం అది మొత్తం పేలుళ్ళు ఇవన్నీ కూడా సో చూపించాలనుకున్నా చూస్తారు మీరైతే కాకపోతే ఎయిర్పోర్ట్లో టెన్స్టార్ ఇంకా బీకరం ఉంటుంది అనుకుంటా ఏంటి వీళ్ళందరూ అలా ఉంటున్నారు ఓకే ఏమన్నా పోజు పెడతారా ఏంటి ఓరి నాయన ఏంటి ఇంతమంది ఉన్నారు ఈసారి ఓకే గాల్లోకి పదా గాల్లోకి తోర్ సర్లే ఇలాగుండు వన్ కమన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆహా ఆహా అలా కూడా ఉంటుందా ఆగని చెప్తా ఎస్ అయిపోయారు అందరూ ఓకే నేను కూడా అయిపోయినా ఇదేంటి తిరిగిపోయాను హలో వచ్చేసినాయా ఓకే వచ్చేసినట్టున ఓర్ నాయనో క్రేజీ క్రేజీ ఒకసారి అలా చూడండి ఇలా చూడండి అబ్బా అసలు ఎంతమంది ఉన్నారో చెప్తా మీ అందరికీ వేస్తారా లాకు వీళ్ళకి బ్రింగ్ మీ థానోస్ కరెక్ట్ ఏంటిది ఎలా ఉండిపోయింది ఇది ఓకే బ్రింగ్ మీ థానోస్ ఎస్ బ్రింగ్ మీ ఆర్మీ
నేనక్క 10 స్టార్ వచ్చే వరకు అలా కొడతానంట ఓకే 8 స్టార్ ఇప్పుడు కమ 10 స్టార్ ఎక్కడై కావాల నాకది పోయడవాడు జగన్నాథ్ అంత ఈదిగా పోడబ్బా కాకపోతే మనం తోర్ కదా అరే ఆగడరా గ్యాప్ ఉండరా ఇది ఎక్కడ మాసు కమ్ ఆన్ yes ఓకే ఇంకా 8 స్టార్ లో ఉంది ఈ ప్లేన్ సంగ చూద్దామా వెళ్ళి కమ్ ఆన్ లాక్ అయిన దానికి ప్లేన్ కి yes కమ్ ఆన్ తోర్ ओके अंदर इंका 8 स्टार उ मन को सरपदी ओके मन को सरपदी ओके वे टैंकर अब सूपर वेलकम टैंकर वेलकम यस कम ऑन कोड मल्ल को मल्ल को ओके विश्रदा दिल्ली कुटन दी दूर का जटल कदा वाटी अदी ना टारगेट सैकंड दाने ड्रापेदा చిన్నదంత మేనేజ్ చేద్దాం ఈ రోజు జస్ట్ కొట్టు దానికి తగిలితది అసలు నౌ ఓకే ఎందుకే ఏవి జట్లు ఇంకా రాలేదు నా దగ్గరికి రాలేదు అనుకుంట సర్లే వచ్చి ఓ వచ్చింది 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 అబ్బా ఓకే వెళ్ళనా అరే ఏంట్రది మీ చేతిలో ఆర్పిజిలు ఆ ఆర్పిజిలు కావాలరా మీకు ఓకే 10 స్టార్ వచ్చే వరకు మనం ఇది చేస్తా ఉన్నాం కదా చేద్దాం మళ్ళీ చేస్తా మళ్ళీ मल्ली टेन स्टार रावाले नागपिंदे काम रावटी पेद प्लेन के कड़दा ओके इकड़ इकड़ा काम इंकेम पेरगले जगन्नाथ सारी पोरा जगन्नाथ एट तलाकना पोटद बिल्लु पोड़ इपड़ पोड़ एगर मेनी का तसकाल ऊर के చూసారా వేల్తో పెట్టుకుంటే మనకు మామూలుగా ఉండదు ఓకే 9 స్టార్ ఇప్పుడు సూపర్ ఇంకొక స్టార్ రావాలి మనకి yes 10 స్టార్ కి జెట్లు వచ్చేసినా ఇంకా రాలేదా ఎవడో ఆర్పిజి షూట్ చేసాడు వస్తన్నా వస్తన్నా నౌ ఇంకా పెరగలేదు మనకి సర్లే వేరే పవర్ చూద్దాం ఆగండి గాడ్ బ్లాస్ట్ లేకపోతే లైట్నింగ్ బీమా లైట్నింగ్ బీమ్ చూద్దాం ఆగండి yes ఎలా ఉంది దబ్బ इलाते ना असल कब्बा चूसरा एटदी एम कड़रा ओहो वे अभी वलक्रेंस वस्तना काम आगं आगे बजार एक्सट्रा चूपंद वीट की मन अटेट पोवे पक्के होते प्रॉब्लम मन की पोन तेलीदा अंत लाइटिंग मैं काम जस्ट टेन स्टार वा टेन स्टार सूपर इंको टू मिनट आड़कना एंडे ओके जटे कदी जटे चालादी चाले दाने अलागैना सर पेवाले काम जटेदी पोतदी ए नार्थ यांगटन का वेतना वस्तना वस्तना कुट तोर हलो ये अब नीक सड़न का काम दी लाक दौरक यस अच्छे पनी ओके मल्ल वाकटी ओके पन चूसरा चपाने कदा जटना सर लेपा अदे ना टारगेट नौ अड वरक वाले नैन मैप चूसक बेटरेमो जटल रावटे जट मन अंत दौरको इधर कम पोवे पक्के अरे रे दौरक मन की कम आन पोवाल नो कष्ट बजट तो मन की कम आन वे एक्टे यस 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 कम आन दौरक नौ नौ बजट इधे दौरक मन की जटे कष्ट कम आन बजट नीतना आड़क जटब्बा जट वस्तना ओर नैन जस्ट मिस् कम आन नौ यस कम आन कोट अरे दिन दूसब मोता तोर की यस कम आन अरे आपका से ब्रेक कुटदाने को आवटे ना नो लाकड़ का पंपट मोड़ यस दिल्ला फस्ट कम आन को नो ऊर नाइनो
ఎంత పైన ఉన్నాం మనం? ఫ్రీ ఫాల్. ఇప్పుడు కిందకి వెళ్ళాక మనం వాళ్ళకి ట్విస్ట్ ఇద్దామా? నేను పడిపోతున్నా ఇంకా కిందకి. ఏంటి వాటర్ లెవెల్స్ పోనీ? చూసారా, ఇంతకుముందు నేను ఎయిర్పోర్ట్ నుంచి అంటే మనకి ఆర్మీ బేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా ఇంతే సడన్గా పోయినాయి. అంటే మనకు వెంటనే బ్లింక్ అయిపోతున్నాయి కదా ఈ మధ్యన 10 స్టార్. పోయినాయి కాబట్టి ఇంకా అలాగే ఎపిసోడ్ కూడా ఎండ్ చేసేస్తా. ఓకే, స్వాగత బేకర్ బిల్డింగ్ మీద అయితే రెస్ట్ తీసుకుంటా ఇంకా. సో ఇది గైస్ మొత్తానికి రిజల్ట్స్ వచ్చేసి, అండ్ నాకైతే చెప్పండి మీరు కామెంట్ సెక్షన్లో. సో గిడో రాక మనకి ఎల్లో రాకుండా బ్లూ కలర్ వస్తుంది అన్నమాట. సో మనకి బీమ్ వచ్చేసి అంటే అది మనకు వదులుతుంది కదా సో పవర్ అనమాట. సో మీకు బ్లూ అయినా సరే పర్వాలేదు అంటే మాత్రం నెక్స్ట్ నేను గిడోరా వీడియో అయితే చేస్తాను అనమాట. సో గైస్ ఇంకా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే మాత్రం పక్కా ఫాలో అండి, లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది, అండ్ ఆల్సో డిస్కార్డ్ ఇంకా ఫేస్బుక్లో కూడా. సో ఇంతే గైస్ ఇంకా ఈరోజు చెప్పి వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను, నేను అయితే పక్కన లైక్ చేయడం ఇంకా మంచి చాలా కావాలని సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.